కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హులేబీడు గ్రామం ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరాంకు ఎందుకు పట్టడం లేదని జనసేన పార్టీ నియోజకవర్గ నేత తెర్నేకల్ వెంకప్ప ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని హులేబీడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో లీకేజీ నీటిని పట్టుకుంటున్న మహిళలతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జైరాం ప్రజలకు తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు సైతం ఈ దళిత వాడను పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామని, అప్పటికీ పరిష్కరించకపోతే కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామన్నారు. ఆలూరు తాలూకు కర్నూలు జిల్లా కానీ మా ఊరికి ఏమి ఇంతవరకు నీళ్ళు ఎంత వింత రాజకీయాలు వచ్చినా ఓట్లు వేసిపోతారు కానీ వచ్చినప్పుడు ఓట్లు వేయండి అమ్మా అని మొక్కుతారు. కానీ మాకు ఓట్లు పడడానికి వాళ్ళకి మొక్కలు మాము కానీ మొక్కినా మాకు ఓట్లు వేసి వేసినా కూడా వాళ్ళు గెలిచినా కూడా మాకు ఇంతవరకు మాకు నీళ్ళు తెచ్చుకునేకలేదు. ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజుల ఇంతవరకు ఇట్లా తోడుకుంటాం నీళ్ళు మాము. కానీ మమ్మల్ని గెలిపించి వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా రాని ఎవరన్నా కానీ మాకు బోర్ వేసిచ్చి కొళాయిలు ఇంటింటి కొళాయి పెడితే అప్పుడు చేయొత్తమ్మా. అంతవరకు లేదు ఎవరికి ఏం చెప్పం కూడా. ఇంట్లో వచ్చి ఎన్ని అన్ని రాజకీయ మూలు వచ్చి వీళ్ళని తీసుకుపోయి ఇంటింటి కొళాయిలు వేపిస్తామంటే కూడా ఒక్కరన్నా వచ్చి మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. వీడియోలు వచ్చి తీసుకోరీ, మరి కెమెరాలు తీసిరి, ఫోన్ల ద్వారా తీసుకోవారి, కానీ పేపర్లు కేసిరి, కానీ మాకు ఆడల పరిస్థితి ఎవరు చూసుకోలేదు. ఉడబిట్లారా ఎవరు గెలిచినా వాళ్ళ ఇండ్లు వాకేండ్లు వాళ్ళ చేండ్లు వాళ్ళ పిల్లలు అంతవరకే. కానీ మా బీద పరిస్థితి మా దోసుకుని తినేవాళ్ళే కానీ మాకు కష్టం ఆడల కష్టం బరువు దింపుకునే వాళ్ళు ఎవరు లేదు. ఇవాళ ఇట్లా మాకు ఒక కొళాయి లేదు, ఇంత బట్టి పెట్టుకుంటామంటే కొట్లాడేది. కమ్మన్నా తోడుకొని బాణల్లో కేసుకొని తాగలం. అట్లే కర్ణం వచ్చినా కూడా గుండు సుత్తాలు ఉంటే కర్ణం వచ్చే దూరముండమ్మా దూరముండమంటే ఎక్కడిని దూరముంటాం. కొళాయి ఉంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు ఉంటారు పట్టుకుంటారు. కరోనా కానీ ఏమన్నా రోగాలు కానీ పోతాయి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు మేము నీటి తాగుతాము, నీటి బట్టలు వెళ్ళుకుంటాము, మా పిల్లల పేర్లు మడసంగా ఉంటాము. ఇదే ఊలేవీడు. నా పేరు వసరమ్మ. నమస్కారం సార్, నా పేరు శేషమ్మ. మా గ్రామం పేరు ఒలేబీడు. మాకు మేము ఈ ఊర్లోనే పుట్టి మేము ఈ ఊర్లోనే పుట్టాం సార్. మా మేము బేరున్నట్టు రాలేదు. మేమే ముసలోళ్ళు అయిపోయినాము. మా కొడుకులు ముసలోళ్ళు అయిపోయినారు, మా బిడ్డలు ముసలోళ్ళు అయిపోయినారు. ఇదే నీళ్ళతోన మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. మాకు ధర్నా చేసి ధర్నా చేసి అదిగో వస్తాను ఇదిగో వస్తాను అంటే చెప్పేవాళ్ళే కానీ ఎప్పుడు మాకు మా సమాధానికి మాకు నీళ్ళు లేకపోతున్నట్లు. మాకు కొడుకులు కూర్చుంటే ముగ్గుల వరకు తెల్ల వారు నిద్ర లేకపోతున్నట్టు ఇంట్లో ఏమైతే కూడా లెక్కలేదు. మాకు మా ఇంట్లో పిల్లలు ఇడ్చొచ్చు కానీ సన్న పిల్లలు ఇడ్చొచ్చు కానీ నీళ్ళు దొరకనాలి. ఆ పిల్లలు ఆడిచేసిపోయాను కదా, మాకు ఈ నీళ్ళు కావాలా. మాకు అంతట్లా జరుగుతుంది ఈ గ్రామంలోన. మాకు ఎవరు ఏ మానవుడు కూడా మాకు మాకు అసలు ఏ సంబంధం కానీ మాకు నీళ్ళు ప్రాబ్లం మాత్రంగా సంబంధించి మాకు ఎవరు పట్టించుకోలేదు. సార్ చెప్పిస్తారు, సార్ ఇప్పుడు గెలిచారు కదా సార్ చెప్పిస్తాడు. అట్లా అంటే ఏమంటారు, అప్పుడు నుండి ప్రాబ్లం చేసిన ఉంటారు కదా, అప్పుడు అప్పుడు అడగలేకపోతున్నాయి. ఇప్పుడు ఎంత అడుగుతారు, మరి అప్పటి నుండి నిదానం ఉండాలా చేస్తారు. నిదానం ఉండుకోకుండా ఆకలినప్పుడు అన్నం పెట్టేదానికి ఏమన్నా అట్లా తెచ్చిపెట్టినారా ఎవరన్నా. తెచ్చుకోవాలా, కంకర తెచ్చుకోవాలా, అంత క్లీన్ చేసుకోవాలా గుంత. ఆ క్లీన్ అయిన అవట్లో ఎత్తుకపోయి ఇంట్లో పోసుకొని పిల్ల తల్లి ఉంటానే అవకాశం జరుపుతున్నాం. అయితే పెద్దలు చెప్తారు సార్, మరి ఈ నీళ్ళ వలన మాకు ఏం ఉపయోగపడుతుంది. కర్ణ కర్ణ అంటారు, కర్ణ అంటే గుంపు గుంపు కూర్చోరాదు అంటారు. అది తినాలా ఇది తినాలా అంటారు. మాకు నీళ్ళు వసంతే లేదు, మేము తినే అవకాశం ఏమున్నది. ఇంకా మేము ఏం తిన్నా ఏం ఉపయోగం పడుతుంది. మేము తినేది కూడా ఏం తిన్నా కూడా మాకు ఉపయోగం లేదు. ఈ నీళ్ళ వలన మేము ఏదో ఒక రోగం వచ్చాము, ఇది కావడం వల్ల జరుగుతున్నాము ఇక్కడ. అంటే ఏం మన ఊర్లో నీళ్లు బోర్లు దండిగా ఏం తక్కువైంది మనకు అంటారు. మా ఊర్లో కొంతమంది అనే ఊళ్ళు అట్లా అంటారు ఇట్లా అంటారు. అన్ని భరాయించుకొని ఇంకేమో మా తలకాయ నడిచిపోయేదే, మా మామే మెత్తకైపోయామే. మా మే ఊరిని ఏం అనేక అవకాశం లేదు సార్. ఇప్పుడున్న పిల్లల వాళ్ళని కూడా ఇంకా ఇదే పరిస్థితి. అంటే దీనికి మార్గం మీద పంచే నాయకుడు ఎవరన్నా ఉంటే మేము చేతులెత్తున్నాం. కాని నుంచి మా ఊరికి నీళ్లు కావాలని అడుగుతున్నాం. మనము మారినంత వరకు, ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేది మన డబ్బే చూడండి, మనం సంపాదించే డబ్బును గవర్నమెంట్కి పన్నుల రూపంలో కట్టి ఆ వచ్చే డబ్బుతోనే గవర్నమెంట్ నడుస్తుంది. ఇక్కడ ఉండే తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ ఇంకో పార్టీ కానీ వాళ్ళ సొంత డబ్బులు ఉంటే వాళ్ళ అప్ప డబ్బులు కానీ ఎవరు ఇవ్వరు ఇక్కడ. అది ముందుకెళ్ళాలి ఫస్ట్, ఓకేనా? ఎవరు ఇవ్వడం లేదు. భారతదేశంలో మనకి పుట్టిన గడ్డ పైన సర్వ హక్కులు ఉన్న అడిగే హక్కు, దొమ్మల మీద అంగు పెట్టుకునే హక్కు మనకుంది.
ఎంచుకున్న తర్వాత ఓటేసిన తర్వాత దాని కూడా పవర్ అది ఎందుకంటే దాని మర్చిపోతున్నారు భయం ఏమంటారు తెలుసా వచ్చినప్పుడు ఆ ఓటు ఎలక్షన్ అప్పుడు టైంలో మీకు అమాయకత్వంగా దొంగ నమస్కారాలు పెడితే 500 వేల రూపాయలకి వాళ్ళు కొట్టేస్తాడు 5 సంవత్సరాలు మొఖాలు కూడా చూడరు వాళ్ళు కొట్టేస్తారు పోయి నా దాని గురించి కాదు ఈ రోజు మన సమస్యలు తిరగాలంటే ఎవరు వచ్చి మన సమస్యలు మనే తీర్చుకోవాలంటే మీరు ఇక్కడ ఉండగా ఆడవాళ్ళకి ఆళ్ళు తీసుకురకాలలో రోషాలు ఉన్నాయని చూపించాలా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి తెగింపు ఉందని చూపించాలి అక్కడ అప్పుడు సిగ్గు వచ్చి అప్పుడు ఇవన్నీ నీళ్ళ కదా ఇంకా అక్కడ కొనుకొచ్చి కొనుకొచ్చి గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ నీళ్ళు మాకు సారోళ్ళు ఒక్క సంవత్సరం నుంచి ఎండాకాలం ఒక్క సంవత్సరం నుంచి చేశారు మాకు నీళ్ళు గవర్నమెంట్ అసలు మాకు ఏం సాయం చేయలేదు ట్యాంకర్ తో తోలి ఇంటికి 5 గంటలు ఇంటికి 5 గంటలు అట్లా తాగి అట్లా కాలం చేశాం సార్ నీళ్లు పోసుకునే దాన్ని నీళ్లు లేవు మాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాకు అట్లా పరిస్థితి వచ్చా కూడా మాకు ఎవరు పట్టించుకోలేదు అక్కడ ఈ గవర్నమెంట్ కానీ పట్టించుకోలేదు తెలిసిన ఆత్మ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోకున్నప్పుడు మాకు ఏం చేయలేదు ఇంకెవరు ఏం అడిగేది ఎవరు చేసేది ఏం వద్దు చేసేది వద్దు యావో అయ్యప్పుడు అడుక్కునేం కాళ్ళ ఇవాళ పట్టుకుని అడుక్కునేమా యాదో ఇంత తాతమ్మప్ప యావ పుణ్యాత్మ లేపించేంత వరకు కీడ పెట్టుకుంటామంటానని పట్టుకొని ఆ సార్ని అడిగి ఇంట్లో నీళ్ళు అంటే నీళ్ళు గలీజు నీళ్ళు సార్ మాకు ఈ నీళ్ళు అంటే తాగాలంటే మాకు భయం పుట్టదు ఏదో సాయం చేయమని ఏడుకుంటాం సార్ మాకు అంతే కావాల్సి ఉండేది పేరు నా పేరు శేషం సార్ ఊరు పేరు ఉలేబిడి గ్రామం ప్రతి సమస్య కోసం పోరాడతాను ఎవరికి దమ్ముందని నాపుకొని చూసుకుంటాను ఒకటి మాత్రం చూస్తాను ప్రజల కోసం నిలబడతాను వాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు నాకు వీళ్ళ ఆడవాళ్ళు మహిళల ఆశీస్సులు ఉంటే చాలు ఆలూరు రాజకీయాలు మార్చే బాధ్యత మనదే యువకులది మహిళది మీకు ముఖ్యంగా చెప్తున్నాను దయచేసి ఇలాంటి కష్టాలు మీకు భవిష్యత్తులో కావాలా లేదు తిరుగుబాటు చేసి మీ సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు మీ విజ్ఞప్తికి నేను వదిలేస్తున్నాను ఎందుకంటే ఎవరు అడగంత అన్నమ్మ అమ్మాయిని అన్నం పెడదంటారు మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి రోడ్ల మీదకి ఎక్కేంత వరకు మీ భయం పోటుకు రోడ్ల మీదకి ఎక్కేంత వరకు ఈ సమస్యల పరిష్కారం కావు ఒకే ఒక్కసారి గుండెల్లో మీ బిడ్డలు మా భావితరాలు మా బిడ్డల భవిష్యత్తు మారాలంటే మీరు ముందుకు రావాలని అడుగుపించి అది గుర్తుపెట్టుకోండి దీనికోసం కష్టపడి ముందుకు కదులుతారని ఒక జనసేన ఇప్పుడు ఆలూరు నియోజకవర్గ జనసేన నాయకుడిగా ఈ తెరకల్ వెంకప్పనిగా మాట్లాడుతున్నాను నా హెచ్చరికగా మాట్లాడుతున్నాను ఇక్కడ నుండి ప్రతి గ్రామంలో వస్తాము ప్రతి సమస్య కోసం ప్రజల కోసం అండగా నిలబడతాము చూద్దాం వీళ్ళు ఈ విషయంలోనే హెచ్చరికగా తీసుకొని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను పరిష్కరించలేదంటే మాత్రం తప్పకుండా ప్రజలతో నేను రోడ్ల మీదకి వస్తాను ఆ ధైర్యం వచ్చేంత వరకు నిలబడతాను ఆ ఓపు కింద సహనం ఉంది నాకు మీ ఒకటి నాకు ఒకటే